के अधिकरण प्रकार कमीशन कोरिनप्पुडु एन्निकलु निर्वहिंचडानिकि कावाल्सिन निधुलु सिब्बंदिनि इव्वालि अनि चेप्पि गवर्नर राष्ट्र प्रभुत्वानिकि स्पष्टमैन आदेशं इव्वालि అని కాన్స్టిట్యూషన్ లో ఉంది ఆ రకంగా తమరు సూచనలు ఇవ్వమని చెప్పి గవర్నర్ కోరటం జరిగింది కమిషన్ లో చూస్తే మాకున్న సిబ్బంది కొద్దిపాటి వారే కానీ ఎంతో మెరుగైన పనితీరుతో పనిచేయటం వల్ల ఈ రోజు ఈ స్థాయికి ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చే స్థాయికి వచ్చాం మాకు సెక్రటరీ లేరు జాయింట్ సెక్రటరీ లేరు జాయింట్ డైరెక్టర్ లేరు న్యాయ సలహాదారు లేరు ఉన్నవాళ్ళు కొద్దిమందే ఉన్నవాళ్ళు కొద్దిమంది అంకిత భావంతో పనిచేసినందువల్లనే ఈ ఫలితాలు సాధించాం సిబ్బంది కొరత ఇవేవిని ఉన్నప్పటికీ కూడా పనితీరులో మాత్రం అలసత్వం మాత్రం కమిషన్ తరపున ఉండదు ఇవి అవరోధాలు వచ్చినప్పటికీ వీటన్నిటిని కూడా అధిగమించి ఎన్నికలు మాత్రం నిర్వహించి తీరుతాం ఈ ఎన్నికలు నిర్వహించడం తప్పనిసరిగా కమిషన్ కి ఒక పెను సవాలే అయినప్పటికీ ఇవి ఏవి కూడా మా పనితీరుని ఏ రకంగాను ప్రభావితం చేయలేవు ఇకపోతే కొన్ని ఉద్యోగ సంఘాలు కొన్ని భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నాయి ఈ విషయంగా నేను వారికి తెలియజేసేది ఏంటంటే దేశవ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్నాయి జరిగాయి అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి ఐదు అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్నాయి దేశమంతటా ఎన్నికలు జరుగుతుంటే ఆంధ్రప్రదేశ్ లో మాత్రం ఎన్నికలు వద్దు అని చెప్పి కొంతమంది కోరుకోవటం ఇది సరికాదు ప్రజాస్వామ్య వ్యవస్థలే ప్రజలే పాలకులు మనం ప్రజలకు సేవకులం ఈ మనం ప్రజా సేవకులం మనం నిబద్ధతతో ప్రజా హితం కోసం ప్రజా సంక్షేమం కోసం పనిచేయాలి అనే వాదనని గనుక మీరు గనుక విస్మరిస్తే దుష్ఫలితాలు ఉంటాయి ఇది గమనించాలి మనం అందరం కూడా నేను ప్రత్యేకంగా మనవి చేసేది ఏంటంటే ఎన్నికలు జరిపే రాజ్యాంగ బాధ్యత పూర్తిగా ప్రభుత్వం మీదే ఉంది ఎన్నికల కమిషన్కు ఉండేది వేళ్ల మీద లెక్కబెట్టే సిబ్బంది ఈ కార్యక్రమాన్నంతా నిర్వహించేది రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్లు నిర్వహించాలి ఉద్యోగుల ద్వారా రేపు ఈ ఎన్నికల ప్రక్రియ ఎటువంటి అవరోధాలు కానీ ఎటువంటి ఆటంకాలు కానీ ఎదుర్కొంటే దీని బాధ్యత పూర్తిగా ప్రభుత్వం ప్రభుత్వ యంత్రాంగందే ఈ విషయాన్ని నేను గవర్నర్కి నివేదించక తప్పదు అంచేత దీని పూర్తి మూల్యాన్ని కూడా ప్రభుత్వ వ్యవస్థ చెల్లించాల్సి వస్తుంది ఒకవేళ ఎన్నికలు ఉద్దేశపూర్వకంగా జరపకుండా అడ్డుకుని ఏదైనా అటువంటి విఘాతం రాదని నేను విశ్వసిస్తున్నాను వస్తే మాత్రం దీనికి ఎవరు జవాబుదారనే విషయం మీద నేను స్పష్టమైన నివేదిక గవర్నర్కి తెలియపరుస్తాను పైగా సోమవారం సుప్రీంకోర్టులో కేసు వస్తున్న నేపథ్యంలో ఇటువంటి పరిస్థితులు రావు సుప్రీంకోర్టుకి ఎన్నికల సంఘం నుంచి కూడా నివేదించాలి ఇటువంటి నివేదన చేయాల్సిన అవసరం వస్తుంది అని చెప్పి నేను అనుకోవట్లేదు అవసరం వస్తే సుప్రీంకోర్టుకు కూడా నివేదించాల్సి వస్తుంది